నెక్స్ట్ విజయ్ దేవరకొండ. yes sir, విజయ్ దేవరకొండపై వివాదం, హీరోనా జీరోనా? ఏంట నేదో పాపం ఏదో కిషి సినిమా ఏదో హిట్ అయింది, తలా లక్ష రూపాయలు అభిమానులకు ఇస్తానంట. ఇస్తే మంచిదే కదా, మరి ఇస్తాను అన్నటువంటి దాని తర్వాత లైగర్ సినిమాలో మాకు చాలా డబ్బులు పోయినాయి, అవి కూడా మాకు ఏమని చెప్పిన వాళ్ళు ఎవరో ప్రొడ్యూసర్స్ వచ్చారట. అట్లా అసలు ఖుషిలోనే మాకు డబ్బులు రాలేదు, మీకేడ వచ్చినాయి మేము అని చెప్పని వీళ్ళెవరో గొడవ చూస్తున్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ కొద్దిగా నిన్న మొన్న ఈరోజు పూర్తిగా సోషల్ మీడియాలో డిఫరెంట్గా అటు అభిమానులు ఇటు వీళ్ళు అంతా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మొన్న సమంతతో హాయి చెప్పిన కానీ వివాదం మొదలైంది. మొత్తానికి ఆమెకి ఎందుకో ఫోన్ చేసి హాయి చెప్పాడు, ఆ హాయి చెప్పిన కానీ వివాదం మొదలైంది. సరే, ఏదన్నా కానీ ఒక మంచి నటుడు, మరి ఎందుకు ఇలా కాంట్రవర్సీ అయ్యాడు తర్వాత కానీ విషయం అంటే మొత్తానికి విజయ్ దేవరకొండ చుట్టూ మొత్తానికి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వివాదం కాంట్రవర్సీ అంతా నడుస్తుంది. ఏదో ఒకటి ప్రజల్లో ఉండటం రాజకీయ నాయకుడికి ఎలా అయితే అవసరమో అట్లాగే సినిమా వాళ్ళు కూడా ఏదో ఒక వివాదంతో రాజకీయ సినిమాల్లో స్క్రీన్ మీద నడుస్తూ ఉంటే అది కూడా కొందరు మంచిదే. సరే, సుబ్బారావు గారు ఉన్నట్లు ఉన్నారు, విజయ్ దేవరకొండ బయట ఒకసారి ప్లే చేయండి అని ఉన్నారు. పాపం, నా మీద మా సినిమా మీద జరుగుతున్న ఈ అటాక్లు, ఈ ఫేక్ బిఎంఎస్ రేటింగ్లు, ఫేక్ యూట్యూబ్ వీడియోలు, వేల అకౌంట్లు పేరు ఊరు తెలియని అకౌంట్లు తీసుకొని రేటింగ్లు చేసి యూట్యూబ్లు వీడియోలు చేసి కొందరు డబ్బులు పెట్టి చేయించడం, అదంతా దాటుకొని ఈరోజు ఈ నంబర్లు ఈ ప్రేమ చూస్తున్నాం అంటే అంతా మీ వల్లే. మీ అర్పులు మీ ప్రేమ, ఈ అర్పులు వినిపిస్తుంటే దాని గురించి మాట్లాడబుద్ది అయితే లేదు, అది ఇంకో రోజు చూసుకుందాం, ఆ సంగతి తర్వాత చూసుకుందాం. ఏంటి, ఎవరు ఈయన మీద డబ్బులు పెట్టి చేపిస్తున్నారు, ఎవరు డబ్బులు పెట్టుతున్నారు, డబ్బులు పెట్టి యూట్యూబ్లో పెట్టిస్తున్నారు, అవి చేయిస్తున్నారు ఇవి చేస్తున్నారు అని ఏదో అసలు మామూలుగా ఏదో సరే ఏదో ఆయన ఏదో ఎవరు చాలామంది కుట్ర చేస్తున్నారు అనేది ఆయన చెప్పినటువంటి సారాంశం. మరి అంత కుట్ర పని విజయ్ దేవరకొండను పడగొట్టాల్సినటువంటి అవసరం ఏముంది? మీకు ఏమన్నా దీపిక? లేదు సార్, నాకైతే లేదు. మరి ఎవరు ఆయన మీద అంత కుట్రలు చేస్తుంది? సుబ్బారావు గారికి ఏమైనా ఉందా? సుబ్బారావు గారు ఏంటి ఏంటి విజయ్ దేవరకొండ ఆందోళన ఏంటి? విజయ్ దేవరకొండ ఆవేశం ఏంటి? ఏంటి పాపం ఆయన ఖుషి ఖుషి అంటూనే ఖుషిలో ఆయనకేదో చాలా పెద్ద జరుగుతుందని చెబుతున్నాడు, ఏంటి అసలు? అంటే ఇక్కడ ఒకటి గమనించాలి, గత కొంతకాలంగా విజయ్ దేవరకొండకి సినిమాలు అనేవి ఆడలేదు యాక్చువల్ గా, టు బి ఫ్రాంక్ ఓపెన్ చెప్పాలంటే. అయితే అదే ఖుషి విషయానికి వస్తే బిగినింగ్ నుంచి ఆ సాంగ్స్ వన్ బై వన్ రిలీజ్ అవుతూ సూపర్ హిట్ టాక్ రావడంతో ఒక్కసారిగా అందరి అటెన్షన్ దీని మీద కేంద్రీకృతమైంది. వన్స్ అయితే సినిమా రిలీజ్ కి ఎందుకో రావాల్సినంత బజ్ అనేది ఈ సినిమాకి రాలేదు. సో దాంతో తన ముందు ఫ్లాప్ సినిమాల రేంజ్ లో కూడా ఓపెనింగ్స్ రాలేదు ఈ సినిమాకి. అయితే కొంత బెటర్ ట్రాక్ అయితే ఉంది, అంటే కొంతమంది నెగిటివ్ గా చెప్పినా కొంత బెటర్ ట్రాక్ ఉంది, సినిమా బాగుందని అన్నారు, పర్వాలేదు అనే టాక్ అయితే వచ్చింది. అంటే ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కొంత పర్వాలేదు అనే టాక్, యావరేజ్ బిలో యావరేజ్ అనే టాక్ స్ప్రెడ్ అయింది. సో దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న తపంతో ఆయన సక్సెస్ టూర్ లో చేస్తున్నాడు. అలా అందులో భాగంగా వైజాగ్ లో జరిగిన మీటింగ్ లో తన సినిమా బాగుంది అయినా కూడా ఓకే బాగలేదని చాలా మంది కామెంట్స్ దాని మీద ట్రోల్ చేయటం, దాని మీద ఇచ్చేస్తున్నారు అనేది ఆయన పాపం ఆందోళన అయ్యి ఉండొచ్చు. ఎందుకనంటే ఒక సినిమా బాగున్న సినిమాని బాగలేదని పనిగట్టుకొని చేస్తున్నారంటే ఎవరికైనా నటుడికి కొంత ఆవేశం కలగటం సహజం. అందుట్లో విజయ్ దేవరకొండ లాంటి యంగ్ అండ్ స్మార్ట్ హీరో ఏమంటారు, ఆయనకి ఏదో బ్రాండ్ ఉండేది కదా, ఒక్కొక్క హీరోకి ఒక బ్రాండ్, సూపర్ స్టార్ అని అట్లేదని బ్రాండ్ ఏంటి ఆయన బ్రాండ్? లైగర్ సార్. లైగరా? ఏమండి సుబ్బారావు గారు, అవునా? ఓకే ఓకే సరే, మొత్తానికి సరే ఏదన్నా కానీ ఆయన పాపం ఒక కొంచెం వివాదం ఎప్పుడై కామన్గా ఉండుంటాయిలే, అవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమా సక్సెస్ అనేది రెండు సినిమాలు సక్సెస్ అవుతుంటాయి, రెండు సినిమాలు ఫెయిల్ అవుతుంటాయి. సినిమా చరిత్రలో అన్ని సక్సెస్ కావాలనుకోవటం కష్టం, ఎందుకంటే క్రికెట్ మ్యాచ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎలా అయితే ప్రతి మ్యాచ్ గెలవాలనుకుంటాం, గెలవగలుగుతామా? గెలవలేము. అందుకని మనం కూడా ప్రతి టాపిక్ బ్రహ్మాండంగా చెప్పాలి ఉంటాం, చెప్పగలుగుతామా? కుదరదు, కొన్ని కుదురుతుంటే కొన్ని కుదరవు. అట్లాగే పాపం ఆ సినిమా కూడా వచ్చారా సుబ్బారావు గారు? యాక్చువల్ గా అత తన సినిమాని వాంటెడ్ గా కొంత మీడియా అనేది క్లీ చేస్తుంది అనేది అతని ప్రధానమైన ఆరోపణ. నిజానికి విజయ్ దేవరకొండ బిగినింగ్ స్టేజ్ నుంచి అతన్ని ఈ స్టేజ్ రావటంలో మీడియా చాలా ప్రధానమైన పాత్ర పోషించింది. కానీ అతన్ని ఎందుకు ఈ ఆరోపణ చేశాడు అంటే తన సినిమాకి టాక్ ఉన్నా కూడా రావాల్సిన రేంజ్ లో
స్టాక్ రాలేదు, జనాల్లో ఎందుకు ఆ రేంజ్ లో కలెక్షన్స్ రావట్లేదు అనే ఒక అసహనం ఏమన్నా అతన్ని అలా మాట్లాడించిందనే వాళ్ళు కూడా లేకపోలేదు. దానికి తోడు తను రీసెంట్ గా మీకు మీరు గమనించే ఉంటారు ఆ మీటింగ్ లో తను మన ఫ్యాన్స్ కి కోటి రూపాయలు నేను 100 మంది సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి 100,000 రూపాయలు చొప్పున ఫ్యాన్స్ కుటుంబాలకు సహాయం చేస్తానని ప్రకటించడం జరిగింది. అది దాని విధి దాన్ని ఎలా వాళ్ళకి అందజేస్తాడనేది ఇంతవరకు స్పెసిఫిక్ గా అతను చెప్పలేదు. బట్ గతంలో కూడా అంటే 100 మందికి ఇస్తే మళ్ళీ మిగిలిన ఫ్యాన్స్ సంగతి ఏంటి, మిగిలిన వాళ్ళకి ఏమిస్తారు? అది ఆన్లైన్ లో అప్లికేషన్ కాల్ ఫర్ చేసి అప్లికేషన్ ఫిల్అప్ చేసి పంపించిన వాళ్ళలో 100 మందిని సెలెక్ట్ చేసుకుంటాను అని ఆయన ఓపెన్ గానే స్టేజ్ కాదండి, ఇది ఏమైనా లక్కీ లాటరీనా? ఇప్పుడు మనకి మన కనుక వైన్ షాపులు కనుక వేస్తే వైన్ షాపుల్లో కనుక మొత్తం అప్లికేషన్లు పెట్టేసి అందుట్లో ఒకటి తీసేదని అట్లా ఇచ్చారు, అట్లా ఎట్లా ఇస్తారు? ఇస్తే అందరికి ఇవ్వాలి, ఫ్యాన్స్ అంటే అందరూ ఫ్యాన్సే, అందరూ అభిమానం ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఆయన లాస్ట్ ఇయర్ కూడా తన December 25th కి ఆయన కొంతమందిని సెలెక్ట్ చేసుకుని అలా మాల్దీవులు టూర్ కి తీసుకెళ్ళడం జరిగింది. ఓహో, ఓకే, మంచి. మాల్దీవుల టూర్ కి 100 మందిని సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్లాడు. మరి దానికి అసలు ఎలా వాళ్ళ ఎంపిక అనేది ఎలా చేస్తాడు అనేది మాత్రం చెప్పలేదు యాక్చువల్ గా. రైట్ రైట్. దానికంటే కూడా మంచిగా సర్వీస్ యాక్టివిటీ చేస్తే మంచిది కదా, ఆ 1,00,000 రూపాయలు పెట్టి పేద పిల్లల్ని చదివిస్తేనో. లేదా ఇప్పుడు మహేష్ బాబు కూడా చాలా మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్నాడు, అలాంటివి చేస్తే ఇంకా మంచి పేరు వచ్చింది కదా. అంటే ఫ్యాన్స్ కూడా ఇవ్వచ్చు, ఫ్యాన్స్ కష్టంలో ఉన్న కుటుంబాలను ఆదుకోవచ్చు, చదువు కష్టంగా ఉన్నటువంటి వాళ్ళు ఆదుకోవచ్చు, ఆరోగ్యం కష్టంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు ఆదుకోవచ్చు. అలా చేయడం కూడా మంచిదే కదా. 100% కరెక్టే. మరి వాళ్ళు మీలాంటి వాళ్ళు మంచి సూచన చేయాలండి, మరి మీరు సీనియర్లని చూస్తారు. మరి యాక్చువల్గా మధ్యాహ్నం జరిగిన లైవ్ లో కూడా నేను సూచన చేశాను యాక్చువల్గా ఏ బేసిస్ మీద వాళ్ళు చేస్తారు, ఎలాంటి అంటే ఆర్థికంగా వెనుకబడ్డ ఫ్యాన్స్ కుటుంబాలను సెలెక్ట్ చేస్తాడా లేదంటే ఏంటి అనేది మనకి క్లారిటీ లేదు. తను కూడా ఆన్లైన్ లో ఇప్పటి వరకు ఆ క్లారిటీ అనేది ఇవ్వలేదు. రైట్. అయితే ఒకటి ఇక్కడ ఇతను ఇలా ఫ్యాన్స్ కి ఇలా చేయటం అనేది మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా దాన్ని డిమాండ్ చేసే ఆస్కారం లేకపోలేదు. మంచిదే కదా, మంచిదే కదా. సినిమా హీరోలకి చాలా నల్లధనం వస్తుంది అనేటువంటిది బాగా విస్తృతంగా జరుగుతున్న చర్చ. విపరీతంగా చాలా డబ్బు తీసుకుంటున్నారు, ఏం తప్పే ఉంది ఫ్యాన్స్కి ఇస్తే? వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళ టిక్కెట్లు జరుగుతుంది, వాళ్ళ కలెక్షన్లు వస్తుంది. ఇస్తే తప్పే ఉందిలేండి, ఏదో రకంగా ఇప్పిస్తే మంచిది. ఎప్పుడూ డబ్బు దగ్గర జరగకూడదు సుబ్బారావు గారు, డబ్బు ఎప్పుడు కూడా బయటకు వెళ్తూ ఉండాలి, ప్రవాహం అలా ప్రవహిస్తూ ఉంటే అది బాగుండేది. అవునా? అయితే ఈ ఫ్యాన్స్కి ఎప్పుడైతే ఇస్తానన్నారో, గతంలో ఈయన సినిమాలు చేసి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ఒకసారిగా ఫ్యాన్స్ కుటుంబాలను ఆదుకోవటమే కాదు, మా డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాలు రిలీజ్ చేసి నష్టపోయిన మా డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాల వాళ్ళని అలాగే ఎగ్జిబిటర్ల కుటుంబాల వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని రీసెంట్ గా అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు రీసెంట్ గా ట్వీట్ చేశారు జస్ట్ 1 day back. ఓకే. ఆ పర్టికులర్ డిస్ట్రిబ్యూటర్ విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి దాదాపు 8 కోట్ల వరకు నష్టపోయాడు. సో ఆ నష్టపోయిన తర్వాత తదుపరి తనకి ఏదన్నా హెల్ప్ చేయమని హీరో దగ్గరికి వెళ్ళి అడిగారంట, సినిమా చేయమని గానీ ఏదన్నా డేట్స్ ఇవ్వమని అడిగినప్పుడు, నేను ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ ని కదా, నాకు మీరు సుకుమార్ ని డైరెక్టర్ గా తెచ్చుకోండి, నేను చేసి పెడతాననే సమాధానం ఇచ్చినట్టు మనకి అంతరంగిక చర్చల్లో తెలిసిన విషయం. సినిమా గాసిప్స్ గాసిప్ అని కాదు, ఓపెన్ గా వాళ్ళు చెప్పారు, అయితే మీడియా ప్రకటించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అదేలేండి. రైట్ సుబ్బారావు గారు, రైట్. పని పాపం ఏదో విజయ్ దేవరకొండ